రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా సంపాదించాలో అని ఆలోచిస్తుంటారు. కానీ రూపాయి ఎలా పుట్టిందని మాత్రం ఆలోచించరు. మన దేశంలో నాణ్యాల తయారీ క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల నుంచే ఉంది. రూపాయి పేరు వెండి నాణ్యం నుంచి వచ్చింది. సంస్కృతంలో రూపికం అంటే వెండి నాణ్యం అని అర్థం. ఈ పేరు మీదుగా రూపాయి అని పేరు వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ రోజుల్లో రూపాయి అంటే 16 ఆనాలు, అంటే 64 పైసలతో సమానం అనమాట. 1957లో రూపాయిని 100 నయా పైసలుగా విభజించారు. మన దేశంలో మొట్టమొదట కాగితపు కరెన్సీని 1770-1832లో, బెంగాల్ బ్యాంక్ 1884-1891లో, ద జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ 1773-1775లో ముద్రించాయి. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ నోట్లు మొట్టమొదటి రోజులలో ఒకవైపే ముద్రించబడి ఉండేవి. కొంతకాలం తర్వాత రెండు వైపులా ముద్రించడం మొదలుపెట్టారు. 1861లో బ్యాంకులకు బదులుగా గవర్నమెంట్ నోట్లను ముద్రించడం మొదలుపెట్టింది. బ్రిటిష్ ఇండియా మొట్టమొదటి నోటు విక్టోరియా రాణి సింబల్తో వచ్చింది. ఆ కరెన్సీ విలువ 10 రూపాయలు. 1 రూపాయి నోటుని మాత్రం ప్రభుత్వమే విడుదల చేసేది. హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రానికి ముందు 1858 వరకు మొఘల్ చక్రవర్తి పేరు మీదుగా నాణ్యాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత అసబ్జా పేరు మీదుగా ఆలీ సిక్కా నాణ్యాలు చలామణిలోకి వచ్చాయి. వీటిపైన ఒకవైపు చార్మినార్, మరొక వైపు నాణ్యం విలువ ఉండేది. స్వాతంత్రం వచ్చాక మన ప్రభుత్వం 1949లో మొట్టమొదటి రూపాయి నోటుని విడుదల చేసింది. అందులో మహాత్మాగాంధీ చిత్రాన్ని తొలిసారిగా ఉపయోగించారు. మన దేశంలో మొట్టమొదట కరెన్సీ నోట్ల ప్రెస్ ని 1928లో నాసిక్ లో ప్రారంభించారు. నోట్లకు ఉపయోగించే నాణ్యమైన కాగితం మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లోని సెక్యూరిటీ పేపర్ మిల్ లో తయారవుతుంది. అంతేకాకుండా కర్ణాటకలోని మైసూర్, పశ్చిమ బెంగాల్లోని సల్బోనిలో మరో 2 ముద్రణ కేంద్రాలు ఉన్నాయి. నాణ్యాలను ముద్రించే మింట్లు మన దేశంలో ముంబై, కోల్కతా, హైదరాబాద్ మరియు నోయిడాలో ఉన్నాయి. మొట్టమొదటిగా కలకత్తాలోని మింట్ 1759లో ప్రారంభమవగా హైదరాబాద్ మింట్ 1903లో ప్రారంభమైంది. మింట్ అంటే నాణ్యాలను ముద్రించే స్థలం.